Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. BJP ఓటమితో జగన్ కేసీఆర్ ఖుషి. వరుసగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్లకు ఊరటనిస్తున్నాయా అంటే అవుననే సమాధానం ఆయా పార్టీ వర్గాల నుంచి వస్తోందట. దేశవ్యాప్తంగా ఒంటి చేతితో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోదీ షాలు రాష్ట్రాలను కబళించి ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలకు ప్లాన్ చేశారు. అయితే మోదీ 2023లో జమిలి ఎన్నికలకు వెళ్లి ప్రాంతీయ పార్టీలను, ముఖ్యంగా దక్షిణాదిన బలమైన ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు వరుసగా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమితో కమల దళం నైరాశ్యంలో మునిగిపోయింది. జమిలి ఎన్నికలపై పునరాలోచనలు పడిపోయినట్లు తెలిసింది. అంతులేని వ్యతిరేకత బీజేపీ పుట్టి ముంచుతోందన్న ఆందోళన వారిలో నెలకొందట. పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాక తిరిగిలేని విధంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అమిత్ షా చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. ఇలానే దూకుడుగా వెళుతున్న అమిత్ షాకు ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్లో బీజేపీ ఓటమితో అంతర్మదనంలో పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలను కబళించాలని చూసిన బీజేపీకి ఇప్పుడు దక్షిణాది పాత మిత్రులు కేసీఆర్, జగన్ల అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ ఓటమి సహజంగానే కేసీఆర్, జగన్లలో జోష్ నింపుతోందట. బీజేపీ ఓడితేనే, పార్లమెంట్ సీట్లు తగ్గితేనే తమ అవసరం ఏర్పడి తమకు నిధులు కేంద్రం ద్వారా సాయం పొందవచ్చునని కేసీఆర్, జగన్లో ఆశపడుతున్నారు. అన్నట్టుగానే బీజేపీ ఓడుతోంది, జగన్ కేసీఆర్లలో ఆశలు పెంచుతోంది.